వాళ్ళన్ని కూడా అట్లనే ఉంటాయండి విధానాలు, ద్వంద్వ విధానాలు ఉంటాయి. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక ముఖ్యమంత్రి దీక్ష చేసింది. దీక్ష చేసి ఏం చెప్పిండి, వాళ్ళ దీక్ష చేసిండు అంటే నిరసన దీక్ష చేయకూడదు కదా మరి మీరు కూడా. ఎందుకు మీరు అంటే రైతుల కోసం చేసినామంటారు, మరి రైతుల అంశాన్ని రెచ్చగొట్టిందే మీరు. అసలు రత్త రత్త చేసిండ్రు, కొనేది లాస్ట్ కొన్నారు సరే అది వదిలిపెట్టండి. అయితే నువ్వు ఎందుకు నిరసన దీక్ష చేసిన మరే, మీరు కూడా చేయదు నిరసన దీక్ష. ఇవాళ రాహుల్ గాంధీ గారు అక్కడికి పోతానంటే ఆ ఒక పార్టీకి ముఖ్య నేత, కొంతకాలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయనే, అటువంటి వ్యక్తి పోతానంటే అసలు ఏ ఎంపీ అయినా పోవాలండి. రాహుల్ గాంధీ గారు కాదు, ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో ప్రతి చోటుకు వెళ్లే అవకాశం ఉండాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ కే లేకపోతే మామూలు వ్యక్తులు పోయి ఈ సమస్య ఉందని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? వచ్చేటువంటి నష్టం ఏంటి మీకు? సమస్యలు తెలుస్తాయి కదా మీ దృష్టికి కూడా, వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది కదా మీకు చిత్తశుద్ధి ఉంటే. అది చేయరు. అదే విధంగా మిమ్మల్ని కనుక ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోకి విద్యార్థులు తీసుకొచ్చిన నాడు మిమ్మల్ని అడ్డుపడి ఉంటే తెలంగాణ ఉద్యమానికి ఎంత నష్టం జరిగేది? ఒక పెద్ద సమస్యను దృష్టికి వచ్చేది కాదు కదా, విద్యార్థులు ఏ రకంగా నష్టపోతున్నారో తెలిసేది కాదు కదా. ఈరోజు ఏం జరిగింది? మరి నేను ఉద్యోగాలు ఇస్తానంట మరి విద్యార్థులు ఉన్నారు, ఆవేదన ఏంటిది? నిరుద్యోగ వృత్తి అంశమా, లేకపోతే ఇంకేమైనా ఇతర అంశాలు ఉన్నాయా? క్యాంపస్ లో పోస్టులు ఖాళీలు ఉన్నాయా? క్యాంపస్ లో సరైనటువంటి రీతిలో వసతులు లేవా? ఇలాంటి అంశాలు అన్ని బయటకు వస్తాయి. దాంతో పాటు ఈ సమాజానికి కావాల్సిన అంశాల పట్ల విద్యార్థులు అభిప్రాయం ఏంటిది అనేది కూడా బయట ప్రకాశం ఉంటుంది. కానీ దాన్ని అప్రజాస్వామికంగా పోలీసులను అడ్డుపెట్టుకొని తొక్కడం వల్ల మీకు మీకు ఎదురు తగులుతుంది. ఎందుకంటే మీరు ఎన్ని చూడండి, నిరసనలకు సంబంధించి, దీక్షలకు సంబంధించి, అడ్డుకోవడాలకు సంబంధించి, ఏ దీక్షల ద్వారా మీరు ఇవాళ లబ్ధి పొంది, ఏ క్యాంపస్ లోకి ఉద్యమాలను ప్రోత్సహించారు, మళ్ళీ మీకు అవే దిక్కైనాయి. మీరు ఇందిరా పార్క్ ను బంద్ బంద్ దాన్ని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, మళ్ళీ ఇవాళ మీరు అదే ధర్నా చౌక్ వద్ద మీరు ధర్నా చేసే పరిస్థితి, ఇవాళ మీరు అదే జంతర్ మంతర్ వద్ద అదే నిరసన అస్త్రాన్ని మీరు ఎందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఏదైతే వద్దా పరిస్థితి అవుతుంది. కాలం ఎంతో గతంలాగా ఎప్పుడో సమాధానం చెప్పట్లే, వెంటనే ఆన్సర్ ఇస్తా ఉంది. మీరు ఇప్పటికైనా మీ బుద్ధి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. తెలంగాణ సమాజం అసలు ఎట్లుంటది, ఎంత నిరసనను అవకాశం ఇవ్వకపోతే ఏ విధంగా ఉద్యమిస్తుంది అనేది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది, దాన్ని రుచి చూడాల్సి వస్తుంది. అది మీరు